హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు నేను మీకోసం గులాబ్ పూరీ చేశాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా నేను ఇచ్చాను చూడండి డిస్ప్లే. సో ఫస్ట్ మనము షుగర్ సిరప్ చేసుకుందాము. దానికి 1.5 కప్ షుగర్ తీసుకున్నాను, 1.5 కప్ వాటర్. సో రెండు కలిపి మెల్ట్ చేసుకోవాలి స్లోగా. లో ఫ్లేమ్ పెట్టేసి మనము స్పూన్తో తిప్పుతూ ఉంటే సో బాగా మెల్ట్ అవుతుంది షుగర్. సో షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది. సో మెల్ట్ అయిపోగానే నా దగ్గర సాఫ్రాన్ ఉన్నింది, అదే కుంకుమ పువ్వు అంటారు కదా, అది వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అన్నమాట. సో దాన్ని ఇంకా వేసి కలుపుతూ ఉండాలి. ఇంకా ఆలుకల పౌడర్ వేసి కలిపి ఒక 2-3 మినిట్స్ షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది. 2-3 మినిట్స్ ఇంకా బాయిల్ చేసుకోవాలి. సో బాయిల్ అయిన తర్వాత దీన్ని పక్కన తీసి పెట్టుకుందాము. సో అంతలోకి మనం పూరీలు చేసుకుందాము. సో ఏదైనా గులాబ్ జామున్ మిక్స్, రెడీమేడ్ మిక్స్ ఉంటుంది కదా, ఏ కంపెనీ అయినా ఓకే. సో దీన్ని నేను ఒక కప్ తీసుకున్నాను. కప్పుకి మీకు ఒక 9-10 పూరీస్ వస్తాయి. సో ఎక్కువ కూడా చేసుకోవచ్చు. సో చూడండి, ఒక కప్పు గులాబ్ జామ్ పౌడర్కి 1 కప్ వాటర్ పట్టింది. సో దీన్ని ఉండలు లేకుండా మనం నీట్గా బాగా కరిగించి బాగా మిక్స్ చేసుకోవాలి. సో అలా దోశ బ్యాటర్ కాకుండా ఇడ్లీ బ్యాటర్ లేకుండా మధ్యలో రావాలి. సో మనం ఇది కలిపే మిక్సింగ్ బట్టే మనకి మంచిగా వస్తాయి పూరీలు. సో ఒక ఫ్లాట్ ప్యాన్ తీసుకోవాలి, అప్పుడు నెయ్యి తక్కువ పడుతుంది. చిన్నదిగా ఆమ్లెట్ ప్యాన్ ఉంటుంది కదా, ఆ టైప్లో నేను అది తీసుకున్నా. సో చూడండి, ఇట్లే 1 స్పూన్కి 1 పూరీ అన్నమాట. సో ఇట్లా వేసుకొని 2 సైడ్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో చూడండి, 2 సైడ్స్ ఫ్రై చేసుకొని పూరీని ఈ నెయ్యి వెళ్ళేదాకా ఇలా ఒత్తుకోవాలన్నమాట. ఇలా ప్రెస్ చేసుకొని సో పక్కన ప్లేట్లో తీసుకోండి. ఇట్లా అన్ని పూరీలు రెడీ చేసుకున్నాము. సో చూడండి, అన్ని పూరీలు ఇట్లా రెడీ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో దీని మీద నెయ్యి వేసుకోవాలన్నమాట. సో చూడండి, షుగర్ సిరప్ వామ్గా ఉంది. సో కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడే మన పూరీలు అంతా రెడీ అయిపోయినాయి. సో 4-5 పూరీలు 5 పూరీలు అట్లా వేసి షుగర్ సిరప్లో డిప్ చేసుకోవాలి. 4 మినిట్స్ అట్లా పెడితే అది బాగా కొంచెం పీల్చుకుంటుంది షుగర్ సిరప్ని. 2-3-4 మినిట్స్ పెడదాము. సో పెట్టి అన్ని పూరీలు ఇట్లే చేసుకోవాలి. చేసి ప్లేట్లో తీసుకోవాలి. సో చాలా టేస్ట్గా ఉంటుందని నోట్లో వేసుకోగానే అట్లే కరిగిపోతుంది గులాబ్ జామ్. బాగా చేయని వాళ్ళ నాకైతే సరిగ్గా కొంచెం రాదు ఆ రౌండ్ రౌండ్ చేయటము. సో నేను ఈ విధంగా ఈజీగా చేసేసుకుంటాను. సో మన దగ్గర ఏం నట్స్ ఉన్నా సరే పిస్తా, కాజు, బాదం దాంతో గార్నిష్ చేసుకున్నాము. చేసుకొని ఆ షుగర్ సిరప్ ఉంటుంది కదా దీని మీద వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో మన యమ్మీ గులాబ్ పూరీ రెడీ అయిపోయింది, చాలా టేస్ట్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి పెట్టాను చేసి. సో చాలా బాగుంది అని తింటా అన్నారు. ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను చూడండి. బాయ్ ఫ్రెండ్స్.